హలో, వెల్కమ్ టు వీనాన్ న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ వేడుకలు, పడకల్ గ్రామంలో మహిళల సంబరాలు. ఏపీలో తుగ్లక్ పాలక కొనసాగుతుంది. జగన్ పై మండిపడ్డ ఎమ్మెల్యే నిర్మల్. ఏపీలో ఘనంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్. నర్సాపురంలో ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రసాద్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి రంగనాథ్ పర్యటన. ఆచంటలో డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ నాగోల్ ఈషా కన్వెన్షన్ హాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రెడ్డి ఈ ఉమెన్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటుంటారని డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కొనియాడారు. ఒకప్పుడు బతుకమ్మ అంటే ఊర్లలో గ్రామాల్లో మాత్రమే జరుపుకునేవారు. ఆ సంస్కృతిని ఇప్పుడు పట్నం దాకా తీసుకువచ్చి ఘనంగా బతుకమ్మ వేడుకలు చేస్తున్నారని చెప్పారు. ఈ బతుకమ్మ వేడుకల్లో ఆమెతో పాటు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, కొత్తపేట కార్పొరేటర్ డివిజన్ పవన్ కుమార్, తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నందికొండ గీతారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ రెడ్డి అసోసియేషన్ అని ఒక పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ మాకు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా బాగా బతుకమ్మ అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ బతుకమ్మకు హాజరవ్వడం జరిగింది. బతుకమ్మ అనేది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. 9 రోజులు నవరాత్రులు అమ్మవారిని 9 రకాలుగా అలంకరించుకొని పూజ చేసుకొని పసుపు కుంకుమలతో చాలా బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ ఇది. అసలు ఆడవాళ్ళు అంటే బీరువాలో ఉన్న చీరలు నగలు ధరించి సంతోషంగా జరుపుకునే పండుగ రోజు. 9 రోజులు 9 చీరలు 9 రకాల నగలు, ఈ విధంగా ప్రజల అంటే ఆడవాళ్ళకి సంబంధించిన పండుగ ఇది. అందరూ సంతోషంగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇది రెడ్డి ఉమెన్ అసోసియేషన్, పద్మారెడ్డి గారు, నందికొండ గీతారెడ్డి గారు, ఇంకా ఇక్కడ అంతా మన ఈ నాగోల్ లిమ్ సైడ్ అంతా కార్పొరేటర్స్, పద్మ గారు, పవన్ కుమార్ గారు, మన్సూరా రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మహిళలందరం కలిసి ఇలా బతుకమ్మ పండుగ జరుపుకోవడం. నన్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే తెలంగాణ భవన్లో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ చూస్తే కూడా తెలంగాణ భవన్లో చాలా బ్రహ్మాండంగా ఈ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరిగింది. అంటే వర్షం పడింది ఈరోజు, దానివల్ల ఇంకా చాలామంది కూడా 2-3 ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయినాయి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మంచిగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఫంక్షన్ హాల్ తీసుకోవడం వల్ల వీళ్ళకి సేఫ్. ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగగా, బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ. మన కేసీఆర్ గారు ఈసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఈసారి చీరల పంపిణీ కూడా బ్రహ్మాండంగా జరిగింది. చీరలు కూడా ప్రజలందరికీ అందుబాటులో చాలా నచ్చి చీరలు కూడా చాలా బాగున్నాయి అందరికీ. ఇక్కడ కార్పొరేటర్స్ కానివ్వండి, వీళ్ళు పద్మారెడ్డి గ్రూప్ ఒక గ్రూప్ అసోసియేషన్ ఇదంతా రెడ్డి గ్రూప్ అసోసియేషన్, వీళ్ళు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ దసరా విజయదశమి శుభాకాంక్షలు చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ థర్డ్ వేవ్ కోవిడ్ అనేది ఇంకా రావద్దని కూడా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు బోనాలు జాతర జరిగినప్పుడే కోవిడ్ వస్తుంది అని కొంచెం భయపడ్డాం. కానీ ఆ బోనాలు కూడా చాలా చక్కగా చేసుకున్నాం. దాని తర్వాత వినాయక చవితి చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు బతుకమ్మ కూడా చాలా సరదాగా చాలా బాగా చేసుకున్నాం. ప్రతి చోట ప్రతి ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి దగ్గర అంటే లేడీస్ చాలా ఇష్టంగా ఇష్టపడి ఆడుకుని, ఇంతకుముందు జిల్లాల్లో అసలు బతుకమ్మ పండుగ వచ్చిందంటే మనం ఏదో పల్లెటూరు పోయి ఆడుకునే వాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక జాగృతి అధ్యక్షురాలుగా మా కవితక్క చాలా బ్రహ్మాండంగా దీన్ని సక్సెస్ చేశారు. అదేవిధంగా మేము ఇదే 7 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కొంచెం కోవిడ్ వల్ల ఇబ్బంది ఉండి ఆడుకోలేక ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మనం రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా మనం అసోసియేషన్లో మనం ఈ కార్యక్రమ బతుకమ్మ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీనికి మనకి ముఖ్య అతిథిగా మనకి డిప్యూటీ మేయర్ శ్లత గారు. శ్లత గారు డిప్యూటీ మేయర్గా ఫస్ట్ టైం అయినాక మన దగ్గరికి ఇప్పుడు వచ్చారు. కానీ ముందు నుంచి కూడా మా అసోసియేషన్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయిన
సుజాత గారు ఎప్పుడూ మాకు తోడబుట్టి నక్కలాగా ఇప్పుడు గ్రూప్ కి ముందుంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇంకా మన అసోసియేషన్ లో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు. అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. కానీ బతుకమ్మ మాత్రం మన తెలంగాణకి బతుకమ్మ అనేది ఒక తలమానికంగా ఉంది ఈ పండుగ కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను మన ముందు తరాల వారికి అందించే విధంగా మనం బతుకమ్మ పండుగను ఈ ఆధ్వర్యంలో జరుపుకొని మనం చేసుకుంటూ మన పిల్లలకు కూడా బతుకమ్మ సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ ఈషా కన్వెన్షన్ న్యూనాగోలో ఈషా కన్వెన్షన్ లో జరుపుకున్నాం రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరఫు నుంచి. దీనికి పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యతగా మన డిప్యూటీ మేయర్ గారు సుందరరెడ్డి గారు మరియు అంబర్పేట కార్పొరేటర్ కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ గారు మరియు మర్సరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు అందరూ రావడం జరిగింది. అందరికీ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ రెడ్డి జేఏసీ ఉమెన్స్ అసోసియేషన్ వారిని నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాలు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డిప్యూటీ మేయర్ శ్రీలంక రెడ్డి గారికి, ఆర్గనైజర్ పద్మారెడ్డి గారికి, గీతారెడ్డి గారికి, వాళ్ళ మిత్రులందరికీ, ముఖ్యంగా ఈరోజు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చూసినట్టయితే ఇక్కడ కలకత్తా నుంచి మొదలు పెడితే దుర్గాదేవిని అందరూ పూజిస్తుంటారు భారతదేశం అంతా కూడా. కానీ తెలంగాణకు ఒక సాంప్రదాయం ఏంటంటే పువ్వులను అందరూ పువ్వులతో దేవుళ్ళను పూజిస్తే పువ్వును పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉంది. ఈ సంస్కృతిని ఇది గతంలో 5-10 సంవత్సరాల క్రితం పోతే ఊళ్ళలో అందరూ ఒక దగ్గర చోట చేస్తుండే, ఇప్పుడు మాత్రం పట్టణాలకు వాకింది. ఇది వాకి అప్పుడు ఒక్కొక్క చోట జరుగుతుండే, కానీ ప్రతి చోట యాక్టివ్గా ఉన్న మహిళలందరూ కూడా ఈ విధంగా ఒక దగ్గర చేరి వాళ్ళందరూ కూడా ఒక గుమ్మికూడి మంచి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. ఇది ఇందాక పద్మక చెప్పినట్టు ఈ సంస్కృతిని పిల్లలకు వచ్చే విధంగా, ఎందుకంటే రాను డీజిల్కే సంస్కృతి అయిపోతుంది, కానీ చప్పట్లు కూడా ఇప్పుడు మాయమైనట్టున్నాయి, చప్పట్లతోటి ఇక్కడ అలంకరించాలని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ని చాలామంది ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి చాలామంది పెట్టలేరు, ఇలాంటి పెట్టి ముందుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినందుకు ప్రభుత్వం తరఫున కానీ మనమంతా కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కూడా మన పెద్ద చెరువులో ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. వర్షాకాలంలో ఇది ఇంత ఖర్చు పెట్టుకుని 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి చేస్తున్నందుకు రెడీ చేసే వారికి ఎటువంటి సహాయ సహకారాలు కన్నా మేము కూడా ముందు ముందు అందిస్తామని చెప్పేసి ఈ పిల్లలకి సంస్కృతి ఇంకా ముందుకు వచ్చే విధంగా, అంటే చాలామంది పిల్లల్ని పార్టిసిపేట్ చేసే విధంగా, మన సాంప్రదాయాలను చూపించే విధంగా తెలంగాణనే సాంప్రదాయ భారతదేశంలో ఉన్న సంస్కృతిలో భిన్నమైనటువంటి సంస్కృతి మన తెలంగాణ. ఈ తెలంగాణ సంస్కృతి మన పిల్లలకి అందరికీ కూడా చేకూర్చే విధంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేట్ ప్రతినిధి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు తెలంగాణకు బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయాలు ఒక పత్రిక బతుకమ్మ పండుగ తప్పకుండా ఆడవాళ్ళందరూ కూడా పూలను పేరుస్తూ వారి యొక్క కుటుంబాలు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భోజించుకుంటూ అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆడుతున్న బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ అందరికీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా కొత్తపేటలో ఈ విధమైన మంచి కార్యక్రమం పెట్టినందుకు పద్మారెడ్డి గారికి, గీతారెడ్డి గారికి, నిజం తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుకున్నాయి. తలకొండపల్లి మండలం పడ్కల్ గ్రామంలో మండల ప్రజాపరిషత్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఉప్పల మంజుల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలు చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఉప్పల వెంకటేష్ తెలిపారు. అదేవిధంగా దుర్గామాత పరమేశ్వరిని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులతో పాటు శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ దాసు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, స్థానిక ఎంపీటీసీలు జోగ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజలకు ఈ తాలూకా ప్రజలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అక్కలు తమ్ముళ్ళు అమ్మలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ముందుకెళ్లాలని ఎలాంటి చీడ పీడలకు దోహదం కాకుండా నా ప్రజలందరినీ ఆ అమ్మవారు బ్రతికించాలని కాపాడాలని ఆ పరమేశ్వరుని ఆ పంచభూతాలని ఆ దుర్గామాతని ఆ అమ్మవారిని ఈ అందరి సందర్భంలో ప్రార్థన చేయుచున్నాను మీ అందరి కొరకి తప్పకుండా మంచిగా ఉంటాం మంచిగా ఉండాలి ఉదయం చూసినా రుమాలు కట్టుకున్నాడు నడవనికి కట్టె పట్టుకొని నడుస్తున్నాడు నాతో పాటు ఎగిరి గంతేసింది ఇప్పుడు ఈ బతుకమ్మ ఆటలలో ఒక ముసలమ్మ నాతో పాటు గంతేసింది నిజంగా లేని ఉత్సాహాన్ని నింపి కొంతనన్న సంతోషాన్ని నింపి ఆ మొహాల్లో కొంతనన్న సంతోషకరమైన ఆహ్లాదకరమైన మనసు తృప్తిని చూసిన ఈరోజు ఈ గ్రామంలో కొన్ని వందల గ్రామ మందిలో కొన్ని వందల మంది పెద్ద మనుషుల్లో వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళ మొహాల్లో సంతోషంతో ఈరోజు ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆడడం ఆ అమ్మవారి దయగా నేను కోరుకుంటూ ఇందుకు సహకరించిన ఈ గ్రామ సర్పంచ్కి ఎంపీడీసీకి విజయ్కి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న యువకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు సర్పంచులకి ఎంపీటీసీలకి అదేవిధంగా పెద్దలకి నాయకులకి యువకులకి అదేవిధంగా విలేకరులకి అదేవిధంగా దాసన్న మరి వందే మాత్రం ఫౌండేషన్ శృతిలయ కల్చరల్ అకాడమీ ఈ ప్రాంతంలో అణగారిపోతున్న కళను బయటికి తీయాలని పేద విద్యార్థుల్లో మంచి భవిష్యత్తును నింపాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే అతని జీవితాన్ని అంకితం చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉన్నందుకు నేను కూడా అతను నిన్ను చూసి నిజంగా నేను సంతోషపడుతున్నా బాధపడుతున్నా నీలాగా నేను ఫ్రీ బాడీగా ఈ ప్రాంతానికి నేనే ఒకటి కావాలనే కోరికతో ముందుకెళ్తున్నా తప్పకుండా మంచి కొరకు మంచి ఆశయం కొరకు మంచి ఆశయ సాధన కొరకు 10 మందికి అవసరం వచ్చే విధంగా 10 మంది బ్రతుకు తెరువులు మార్చేందుకొరకు తప్పకుండా మీ వెంటగా ఉంటా మీ వెన్నుగా ఉంటా తప్పకుండా మీ అందు పోరాటం చేస్తా తప్పకుండా మీ అందుగా హైదరాబాద్ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను అభ్యర్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో 24 రూముల్లో 576 మంది అభ్యర్థులు రూమ్ కి 24 మంది అభ్యర్థులు చొప్పున పరీక్ష నిర్వహించారు 48 మంది ఇన్విజిలేటర్లు రూమ్ కి 2 ఇన్విజిలేటర్లు చొప్పున ఏర్పాటు చేశామని కలెక్టర్ కు అధికారులు వివరించారు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన జామర్లు జనరేటరు శానిటైజరు మంచినీటి సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు వీల్ చైర్ లేదు వాళ్ళకి ఉందండి మరి వీల్ చైర్ ఉంది కదా వాళ్ళది మరి సరే సార్ ఇవి కాకుండా మీరు కనుక హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకుంటే హ్యాండ్ శానిటైజరు అండ్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే వాటర్ బాటిల్ ఈ రోజు పేరెంట్స్ మీ పిల్లల్ని లోపల పంపిస్తే మీరు 11:30 వరకు హాయిగా హ్యాపీగా రిలాక్స్
वाटर टेक द वाटर बॉटल జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ ఆటోలను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మున్సిపల్ చైర్పర్సన్ బర్రశ్రీ వెంకటరమణ ప్రారంభించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా నర్సాపురం మున్సిపాలిటీలో మంజూరైన 17 వెహికల్స్ ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఈ రోజున జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి మన మున్సిపాలిటీలో మంజూరైనటువంటి వెహికల్స్ ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొన్న విజయవాడలో ల్యాంచ్ చేయడం జరిగింది. ఈ రోజున మన మున్సిపాలిటీలో సుమారు 17 వెహికల్స్ ని మరి ఈ రోజున ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనం వాడుకున్నటువంటి మరి వస్తువుల్ని పొడి చెత్త తడి చెత్త కింద వేరు చేసి మరి ఈ రోజున అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి డస్ట్బిన్లు కూడా అందజేసి వారి ద్వారా వచ్చినటువంటి యూజర్ ఛార్జీల ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నది ప్రభుత్వం. ఈ రోజున 17 వెహికల్స్ మనకి మున్సిపాలిటీకి ఇవ్వటం జరిగింది. అలాగే కూడా విలేజ్ లెవెల్లో కూడా ఈ స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడటం జరుగుతుంది. మన మున్సిపాలిటీలో మరి ఒక్కొక్క వెహికల్కి 51,900 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మన మున్సిపాలిటీలో ఒక నెలకి 882,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరాన్ని చూసుకుంటే 1,05,00,000 రూపాయలు ఈ స్వచ్ఛ సంకల్ప కింద ఈ ప్రభుత్వం ద్వారా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇవంతా కూడా ప్రతి వార్డులో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేసి ఉన్నాం. శానిటరీ కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి డస్ట్బిన్లు ఇచ్చి మరి వారి ద్వారా బాధ్యతగా ఉంటుందని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో ప్రజల యొక్క భాగస్వామ్యం కొరకు ఈ యూజర్ ఛార్జీల్ని ఫిక్స్ చేయటం వారి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని ఈ రోజున ఈ స్వచ్ఛ వారికే మళ్ళీ ప్రజలకే స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం ద్వారా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మన ప్రాంతం మన ఇల్లు మన వార్డు పరిశుభ్రంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా మరి ఎటువంటి ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదన్న ఆలోచనతోటి ఈ మంచి కార్యక్రమాన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి మన మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరి యొక్క సహకారం మన పరిశుభ్రతలో మీ యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి ఉండాలని హృదయపూర్వకంగా మరి కోరుకుంటూ ఈ వెహికల్స్ మరి పట్టణంలో ప్రతి 1,000 హౌస్ హోల్డింగ్కి ఒక్కొక్క వెహికల్ని అలాట్ చేయటం జరిగింది. ఎక్కడైనా ఇబ్బంది వస్తే స్పేర్ వెహికల్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. నర్సాపురం మున్సిపాలిటీలో జగనన్న స్వచ్ఛ సంకల్ప ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే క్లీన్ ఆంధ్రప్రదేశ్లో వెహికల్స్ స్వచ్ఛ భారత్లో అంటే తడి చెత్త పొడి చెత్త ప్రమాదకర చెత్త వేరు వేరే 3 డస్ట్బిన్ని ఇంటింటికి కలెక్ట్ చేసుకుని అవి ఆటోల్లో తీసుకుని వెళ్తారు ప్రజలందరికీ. ఎందుకంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటే మన ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటున్నాం, అలాగే మన మున్సిపాలిటీని కూడా శుభ్ర. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విధించిన చెత్త పన్ను, ఆస్తి పన్ను, డ్రైనేజీ పన్ను,
మనుగుదొడ్ల పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పూలపల్లి అంబేద్కర్ సెంటర్ నుండి పాలకొల్లు మున్సిపల్ ఆఫీస్ వరకు ప్లాకార్డులతో పాదయాత్ర చేశారు. పన్ను, నీటి పన్ను, వీధి లైట్ల పన్ను అంటే రాకెట్ కంటే వేగంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నులు పెంచుతున్నటువంటి స్థితి. ఇవాళ రెండు మరుగుదొడ్లుంటే రెండు పన్నులంట, మూడు మరుగుదొడ్లుంటే 360 180 రూపాయలు కట్టాలంట. ఇప్పుడు రెండు మరుగుదొడ్లకి రెండు పన్నులు, మూడు మరుగుదొడ్లకి మూడు పన్నులంటే రేపొద్దుట మరుగుదొడ్డికి రోజుకి 2 సార్లు వెళ్తే 2 సార్లు మరి పన్ను కట్టమనేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అడుగుతూ ఉన్నారు మహిళలు, మరుగుదొడ్డు మీద పన్ను అంటే ఆ మరుగుదొడ్లు వాడొచ్చి కడుగుతాడా అని చెప్పి ఇవాళ మహిళలు అడుగుతూ ఉన్నారు. అంటే ఈవేళ జుట్టు పన్ను, గాలి పన్ను, బట్ట పన్ను తప్ప ఈవేళ అన్ని పన్నులు వేసి తొగ్గులక్కను మించినటువంటి పాలన ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నాడు. అందుకే మేము ఒక తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పిలిపిస్తే పాలకొల్లు పట్టణంలో 20,000 మంది స్వచ్ఛందంగా ఈ చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, వీధి లైట్ల పన్ను, మరుగుదొడ్ల పన్ను విని వెంటనే రద్దు చేయమని 20,000 మంది సంతకాలు పెట్టారనంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ పన్నుల మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ పన్నులన్నీ కూడా, ఈ భారమంతా కూడా విని వెంటనే రద్దు చేయాలి. జగన్ గారి యొక్క ప్రభుత్వం ఎంత దారుణంగా పన్నులు విధిస్తుందన్న దానికి ఉదాహరణ ఈరోజు చెత్త పన్ను మీద, చెత్త పన్ను వేయడం కానీ, మరుగుదొడ్ల మీద పన్ను వేయడం కానీ, వీధి లైట్ల మీద పన్ను వేయడం కానీ చాలా దారుణాతి దారుణంగా. ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత హీనంగా ప్రజల మీద పన్నులు భారం మోపిన చరిత్ర లేదు. మరి ఈ తెల్లవారితే లెగిస్తే పన్నులు బాధుడు. ఈవేళ ఎకరానికి స్టాంప్ డ్యూటీ 5 లక్షలు ఉన్నాయి, ఎకరానికి 30 లక్షలు చేశాడంటే 30 లక్షలకి స్టాంప్ డ్యూటీ కట్టుకునే విధంగా పన్నులు దారుణంగా పెంచి ప్రతి వస్తువు మీద దారుణంగా పన్నులు పెంచాడు. ఇవాళ మద్యం మీద శతకబాధకు బాధుతున్నాడు. మళ్ళీ కొత్తగా మాల్లు ఓపెన్ చేస్తాడు, మాల్లు అంట, మళ్ళీ విదేశ ద్రవ్యం, విదేశ మద్యం వచ్చే విధంగా ఆ మాల్లు చేస్తున్నాడు. ఈయన మద్య సంపూర్ణ మద్య నిషేధాన్ని. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశము నిర్వహించారు. ప్రణాళికలపై బూత్ స్థాయి నేతలతో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమం వైఎస్ జగన్ అందించారని తెలిపారు. మనం ఒక ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ప్రకారం మీరు పనిచేసేదానికి ఏ విధంగా సహకారం అందించాలన్నా కూడా ఆ విధంగా మేమందరూ మీకు సహకారం అందిస్తాం. మీరు ఏ విధంగా మనం పనిచేస్తే ఓట్లు వస్తాయో ఆ విధంగా ఆలోచన చేయండి. మనం పార్టీ ఏం చేసిందని చెప్పుకునే సమయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారు, ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఎప్పుడు కూడా చేయనంత 2 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చారు. మరి కులము, మతము, పార్టీలు, రాజకీయాలు ఏది కూడా చూడలేదు. ఈరోజు మీరు ధైర్యంగా పోయి తెలుగుదేశం పార్టీ వారి ఇంటికి కూడా పోయి పాంప్లెట్ ఇచ్చే, లేకపోతే స్టిక్కర్ అందించే, మీరు మాకు ఓట్లు వేయాలంటే ఎందుకు వేయాలని తెలుగుదేశం పార్టీ వారు కూడా అడిగే పరిస్థితి లేదని మీకు మనం చేస్తున్నాను. నిజేంటే వారికి కావాల్సినవి కూడా అన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు 1% చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకుడు 100% చేశాడు. ప్రతి కుటుంబానికి చేశాడు. మన ఏదైనా మన కక్ష కట్టుకొని కూడా ఏదైనా ఉంటే అదాన్ని ఇట్లే చేస్తావు అని చెప్పి నేను ఆసరా దీంట్లో ఉంటే కొంతమంది ఓట్లు వేయడం లేదు కదా, ఏదైనా కొన్ని తగ్గిస్తామంటే ఓట్లు లేని వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందే, నువ్వు ఇలాంటివన్నీ చేస్తావు అందుకే నా చేతిలో పెట్టుకోండి అని చెప్పి ఆయన మీటర్ ఒకే పరిస్థితి అయినా కల్పించారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మర్చిపోయి మనము పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురావాలా, ఓట్లు వేయించుకోవాలా అనే దాని మీద మనం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ సాధిస్తామని చెప్పి ఆ భావంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని కూడా మీకు మనం చేస్తున్నాను. మీకు తెలుసు 4 మంది నలుగురు పార్లమెంట్ సభ్యులను తీసుకుపోయి ఆయన కోర్టులుగా బీజేపీలో చేర్పించారు. మరి వారి ఆధ్వర్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చి నిన్న సునీల్ దేవధర్ అనే వ్యక్తి
ఏ విధంగా మాట్లాడాడో కూడా మనం గమనించాం. మరి అలాంటి వ్యక్తులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా మీ జిల్లా నుంచి ఇద్దరు ప్రముఖ నాయకులు బీజేపీలో ఉన్నారు కాబట్టి వారి గతంలో వారి చరిత్రతో కూడా తెలుగుదేశంలోనే ఉండాలి కాబట్టి వారి తెలుగుదేశం వారిని ప్రభావితం చేయకుండా మనం కూడా దానికి తగినట్లు మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మీకు సాయం చేశాడు, మన స్థానిక ఎన్నికల్లో మన పేద అభిప్రాయాలన్నీ కూడా పక్కన పెడతాం, మీ కుటుంబాన్ని బాగుపడడానికి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సహకరించారు అని గుర్తుపెట్టుకొని మీరు కూడా మాకు సహకరించాలా, ఈ ఎన్నికల్లో ఓట్లేయాలా, ఎలాగో బీజేపీ గెలవబోయేది లేదు, మనకు ఎందుకు తాత్వం వెళ్ళడానికి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సహకరించారు అని గుర్తుపెట్టుకొని మీరు కూడా. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జుత్తిగా, మల్లిపూడి, ఎస్ ఇలీంద్రపర్రు, నత్త రమేశ్వరం, ఆలమూరు, బట్ల మగుటూరు, ఓడూరు, నెలమూరు గ్రామాల్లో వైఎస్ఆర్ ఆసరా ఫేజ్ 2 డాక్రా గ్రూప్ అక్క చెల్లెమ్మలకు 49.19 కోట్ల రూపాయలు చెక్కులు అందించారు మంత్రి రంగనాథ్ రాజు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి విమర్శించే హక్కు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారికి లేదని మండిపడ్డారు. ఆయన లాగా ప్రతి సంక్షేమ పథకాల్లో పర్సంటేజ్ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పేది జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను చెప్పమని. రాబోయే రోజుల్లో మళ్ళీ మీరే అలా మాట్లాడవద్దని బుద్ధి చెప్పే రోజులు మళ్ళీ వస్తాయి. ఈరోజు ఎమ్మెల్యేగా సర్పంచులు వచ్చారు, కొన్ని ఎంపీటీసీలు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, మీ వార్డు మెంబర్లు అందరూ కూడా మనకి సహకరణ కరోనా గురించి జరుగుతున్న అయిపోయి వాళ్ళంతా కూడా అధికారుల చేతుల్లో ఉండదు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి సంతలో దొంగలు రెచ్చిపోతున్నారు. వారపు దసరా సంత కావడంతో మన్యం ప్రజలు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇదే అదునుగా తీసుకున్న దొంగల ముఠాలు సంతలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారపు సంతకు వచ్చిన పుల్లంగి పంచాయతీ ఎగవలస గ్రామానికి చెందిన రాజశ్రీ అనే అమ్మాయి కూరగాయలు కొనుక్కొని సంచి పైన మనీ పర్స్ పెట్టుకొని వస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పర్సును కాజేశారని మీడియాకు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుర్తు తెలియని వ్యక్తులపై నిఘా ఉంచాలని పలువురు కోరుకున్నారు. చెప్పండి. కూరగాయలు కొనేస్తే తీసుకొస్తున్నాను మా చెల్లిని తీసుకొస్తుంటే కూరగాయల పైన పర్స్ పెట్టి చూడకుండా వస్తున్నాను, తీసేసుకున్నారండి. ఎవరు తీసుకున్నారు కొంచెం ఐడెంటిఫై చేస్తామమ్మా? తెలియదు. ఎవరు తీసుకున్నారు కూడా తెలియదు. అతను చూసారంటండి కూరగాయలు ప్రస్తుంది కదా. కూరగాయలు ప్రస్తుతం చూసారా? ఓకే ఓకే. అతను చూస్తానని చెప్పారండి. చూస్తే ఇంకా ఆయన నీకు చెప్పారా? చెప్పారు. చూసేటప్పటికి పర్స్ లేదా? లేదండి. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఇందాకేనండి. ఎప్పుడైందా? కూరగాయలు అయితే ఉన్నాయి. మీది ఎక్కడ, ఏ ఊరు మీది? మీ పేరు? విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 2 విడత కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం 28,000 పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వారి ఖాతాల్లో 1,923 కోట్ల రూపాయలు జమ చేశారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం అంది. పూర్ రన్స్ ద ఎకానమీ నాట్ ద రిచ్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. నేను ఇందాకే ఒక మాట చెప్పాను. ఏదైతే 31 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లునేమో ఇచ్చారు, ఒక సెంటినర్ భూమి కానీ సెంటు భూమి కానీ ఇచ్చారన్నమాట. అంటే ఇవన్నీ కూడా తర్వాత దాని మీద నిర్మాణాలు జరిగితే
సుమారు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల నుండి 10 లక్షలు ఇచ్చినటువంటి మహా ప్రభుత్వం అవుతుందన్నమాట. అంటే పేదల యొక్క ఇళ్లల్లోనే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కూడా ఆదాయాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే 4C ఉండే నాయకుడు, అటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిరూపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఏ యొక్క అవార్డ్స్ తీసుకున్నా సరే మన ఆంధ్ర రాష్ట్రంకి వస్తా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేని, ఎందుకంటే పూర్ రన్స్ ఎకానమీ నాట్ ద రిచ్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు నిజం చేస్తూ ఉన్నారన్నమాట. పేదవాడే ఎకానమీని రన్ చేస్తారన్నమాట. ఈరోజు వెలిగిపోతా ఉన్నాయని చెప్పి అటు మోడీ ప్రభుత్వంలో కానీ ఇటు అటు తెలుగుదేశం నడిపేటప్పుడు కానీ సిఎంఆర్ షాపులు, వైభవ్ షాపులు వెలిగిపోతుంటే, ఆస్తులు కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు వెలిగిపోతుంటే కాదు, పేదల యొక్క ఇళ్లలోని వెలుగును నింపినటువంటి నాయకుడు కావాలని చెప్పేసి కోరుకొని, అందుకనే వారిని 23 సీట్లకు పరిమితం చేశారు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఇచ్చారని చెప్పి నేనైతే గట్టిగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నడపడానికి వారు చేసిన విధానాల్లోనే ఒక విధానం అని చెప్పేసి ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి, ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. బాలిక ఆత్మహత్యకు గల ఆధారాలను విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వివరించారు. బాలిక ఎదురింటిలో నివాసముంటున్న కార్పెంటర్ నరేష్ తో ఏర్పడిన పరిచయము ప్రమాదకరంగా మారిందని అన్నారు. మైనర్ బాలికకు నరేష్ తరచుగా సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారని, ఇద్దరి మధ్య 117 ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పారు. బాలికకు అసభ్యకరమైన వీడియోలు చూపించి నరేష్ లొంగ తీసుకున్నాడని మనీష్ కుమార్ వివరించారు. అయినప్పటికీ ఆమె మైండ్ లో భయం పట్టింది, సో ఆమె కట్ చేస్తుంది. ఎప్పుడు 216కి కట్ చేస్తుంది, మళ్ళా 218కి ఈ బాయ్ ఫోన్ చేసి మళ్ళా కొంచెం 2 మినిట్స్ మాట్లాడు, 2 మినిట్స్ కంటే ఎక్కువ 226 సెకండ్స్ అంటే 3.5 మినిట్స్ మాట్లాడుతున్నారు. చేయకూడదు, నువ్వు కింద వెళ్ళు అని చెప్తూ ఉన్నప్పుడు సీసీ నేను లేదు, నేను జంప్ చేస్తున్నా అని చెప్పి జంప్ చేస్తున్నాను. ఇది జంప్ చేసినప్పుడు అదర్ సైడ్ ఇస్ ఫాదర్, అదర్ సైడ్ టెరస్ మీద ఫాదర్ ఉన్నారు, కింద గేట్ దగ్గర మదర్ ఉంది. మిగతా ఆ బిల్డింగ్, ఆదిత్య నివాస్ బిల్డింగ్ వాచ్మెన్ కూడా వాళ్ళ దగ్గర బంధువులు, ఎవరైనా ఫాదర్ ఉన్నారో ఫాదర్ దగ్గర బంధువులు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. శబ్దం వస్తే వాళ్ళు పోయి చూస్తారు, చూస్తే పాప ఉంది. సో ఈ దర్యాప్తులో, ఈ ఇన్వెస్టిగేషన్లో మనం వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ మెనీ పీపుల్. ఆ రోజు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనం అందరికీ, ఆల్ ఫ్రెండ్స్, 6 ఫ్రెండ్స్కి మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ పాప ఫ్రెండ్స్కి ఎగ్జామిన్ చేయడం జరిగింది. మొత్తం ఆ ప్రెసిడెంట్ ఉన్న ప్లేస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ సాయి ప్రణయ్ రెసిడెన్సీ, వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత దాని నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. తర్వాత పోస్ట్మార్టం, ఆ రోజు ఇన్క్వెస్ట్ తర్వాత పోస్ట్మార్టం జరిగినాయి. ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మనకు క్లియర్ కట్ వచ్చింది. తర్వాత టెక్నికల్ డేటా, మన సెల్ ఫోన్లో ఉన్న డేటా కూడా మనం తీసాము, సిడిఆర్ తెప్పించినాము. తర్వాత ఇంకా యాక్చువల్గా పాపాకి సెకండ్ నెంబర్ కూడా ఉండింది. సో పాప ఆ సెకండ్ నెంబర్లో కూడా వాట్ ఈస్ ద డిపి అంటారు, డిపికి ఏమంటాము, ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎలా ఉంది అని చూస్తే, జస్ట్ ఒక బ్రీఫ్లో నేను చెప్తాను వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో వన్ థింగ్, దట్ దిస్ గర్ల్ ప్రొఫైల్ కూడా చూస్తే ఇన్ దట్ షీఈస్ బేసికలీ ఎన్ ఒక లవ్ ఫిగర్లో ఎన్ లవ్ కే అని ఉంది. సో ఎన్ ఇస్ బేసికలీ మనం అనుకోవడం నరేష్, కే మనం అనుకోవడం కీర్తన. సో హర్ నేమ్ యాక్చువల్ ఎలియాస్ కీర్తన. 1, 2 టెక్నికల్ డేటా చూస్తే 2 మంత్స్లో రఫ్లీ 117 ఫోన్ కాల్స్, చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మెసేజెస్ వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతున్నాయి. తర్వాత 4th మిడ్నైట్ కూడా సేమ్ జరిగింది, వారు పిలవడం రాత్రి మళ్ళా 3కి వెళ్ళొచ్చు అని. అండ్ దెన్ మనకు పోస్ట్మార్టం రిపోర్ట్. సో పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా నేను చాలా స్పష్టంగా మీకు చదివి కూడా వినిపిస్తాను కొన్ని పాయింట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ వేడుకలు, పడకల్ గ్రామంలో మహిళల సంబరాలు. ఏపీలో తుగ్లక్ పాలక కొనసాగుతుంది, జగన్ పై మండిపడ్డ ఎమ్మెల్యే నిర్మల్. ఏపీలో ఘనంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్, నర్సాపురంలో ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రసాద్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి రంగనాథ్ పర్యటన,
ఆచంటలో డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.